ఉచిత ఇసుక పాలసీ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. సిఐడి తరపు వాదనలు వినిపించేందుకు ఏజీ శ్రీరామ్ సమయం కోరడంతో తదుపరి విచారణను డిసెంబర్ 6కి న్యాయస్థానం వాయిదా వేసింది. ఉచిత ఇసుక పాలసీ విధానం వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం చేకూరిందనే ఆరోపణలతో సిఐడి కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఈ కేసులో పిటిషనర్ చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ అగర్వాల్ గత విచారణలో వాదనలు వినిపించారు. ప్రజల కోసమే ప్రభుత్వం 2016లో ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చిందని కోర్టుకు తెలిపారు.